ప్రభుత్వం కూడా పార్లర్స్ కూడా బాగానే ఉంది ప్రస్తుతం. బియ్యం ఇంటింటికి వస్తున్నాయండి, అన్ని బాగానే భరోసాలే వస్తున్నాడు. ఏ ఊరండి ఇది? తీరారామచంద్రపురం సార్. అనపచ్చమ్మ ఏంటండి ఈ అమెరికా డాక్టర్ గారండి? ఎలా ఉందండి ఆయన పరిపాలన? ఆయన పర్లేదండి, అవి గౌకుని అందుబాటులో వస్తారు, వెళ్ళిన గౌకుని వైద్యం చేస్తాడండి. అంత బాగుంది సార్. మళ్ళీ మార్పు అన్న కోరుకుంటున్నారు 24లో? ఇంక మార్పు ఇదే బాగుంటుందండి, మరి అంతగా భరోసా వస్తుందా? లేదా పేదవాడికి మన బీసీ పడేసాడు కదా అమ్మఒడి, భరోసా టైలర్గా వస్తున్నాయి, సాకలకి మంగళ అందుకే బాగుంది. బాగుంది సార్. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి? అసలు బాగలేదండి. ఏం బాగలేదండి? రోడ్లు కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ ఏం మాకు అనగా నచ్చలేదండి. నచ్చలేదంటారు? అంతే. ఏమనిపించిందండి 3 సంవత్సరాల్లో మార్పు అన్న వచ్చిందంటారా? మార్పు చాలా ఇచ్చిందండి, అన్ని రేట్లు పెరిగిపోవడం, పనులు లేకపోవడం, మాకు చాలా ఇదిగా ఉందండి. ఎవరండి మీ ఎమ్మెల్యే గారు? ఎవరండి? డాక్టర్ గారండి. ఆయన పరిపాలన ఎలా ఉందండి? ఆయన పరిపాలన ఉంటే ఈ రోడ్లు ఎందుకు ఎలా ఉంటాయండి? అదండి. వస్తున్నారండి సమస్యలు వస్తుంటే? సమస్యలు ఏమైనా ఇప్పుడు వచ్చాయి, వచ్చినట్టు ఏం కాపాడలేదండి. మరి నాకు మార్పు ఏమైనా కోరుకుంటున్నారు 24లో? మార్పు ఏం కాదండి, ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఏంటంటే ఆయన కొన్ని పేదలకు మంచి చేస్తారండి డాక్టర్లు. ఆయన కదండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, ముగ్గురు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అది మనం చెప్పలే ఉండదు. ఏముందంటే మన పరిపాలన బట్టి మీకు ఏమనిపిస్తుంది? ఏంటంటే జగన్ గారు వచ్చారంటే ఇంకా రేట్లు పెరిగిపోతాయి అనుకుంటున్నాను నేను. నేను అనుకుంటున్నాను మనసులో అంతే. మళ్ళీ చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుందండి? పవన్ కళ్యాణ్ గారికి ఏముందండి, ఇంకా వయసు తక్కువ, ఆయనకి పరిపాలన గురించి తెలదు అన్న ఉంటుందండి. అంటే 2009 కూడా రాజకీయాల్లో ఉన్నారు కదండి ఆయన? ఉన్నారండి, ఉన్నా ఆయన ఏంటంటే ఇంకా తెల్లదు కాదు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు, ఎక్కారండి, రేట్లు అన్నీ పెరిగిపోయినాయి, నూనె రేట్లు పెరిగిపోయినాయి, ఈ రోడ్లు బాగో, మా పరిపాలన ఏం బాగలేదు. మార్పు అయితే కోరుకుంటున్నాం. కోరుకుంటున్నాం ప్రభుత్వం పరిపాలన మాకైతే సాటిస్ఫాక్షన్గా ఉంది. ఏం సాటిస్ఫాక్షన్ ఉందండి? అంటే మీరు అడిగారు కదా దేని గురించి ప్రభుత్వం అంటే, రోడ్లు అయితే బాగలేదు. రోడ్లు అయితే ఏం చేస్తారు మరి, కరోనా రావడం వల్ల ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది మరి? కత్తిమాల సంక్షేమ పథకాలు అంటే బాగానే ఉన్నాయి. ఎవరండి మీ ఎమ్మెల్యే గారు? ఎవరండి? ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు. ఆయన పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. సమస్యలు వస్తే వస్తారని పిలిస్తే కంపల్సరీ. మార్పు ఏమైనా కోరుకుంటున్నారు 24లో? మేమైతే ప్రస్తుతానికి వైసీపీ అండి. కరెక్ట్ కాదని, కరెక్ట్ కాదు. ఏం కరెక్ట్ కాదు? ఏం కరెక్ట్ కాదు? కరెక్ట్గా లేదంటున్నా. బాగలేదా? మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? జనసేన. జనసేన రావాలి. మరి ఆయనకి అనుభవం లేదంటున్నారు? వస్తుందన్నా, ఎవరు అనుభవం లేకుండా రారు కదా, వస్తుంది. మార్పు అయితే కోరుకుంటున్నా. ఈయన పరిపాలన బాగలేదన్నా? బాగలేదన్నా. ఏ ఊరు అన్నది? ఇది అనపత్ అన్నా. డాక్టర్ గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? అతను పర్లేదు. పర్లేదు. పైన ప్రభుత్వం బాగలేదంట. మార్పు కోరుకుంటున్నారు అయితే. ఏ ఊరండి ఇది? ఈ ఊరే. పేరు? దుప్పపూడి. ఎవరండి ఎమ్మెల్యే గారు? ఎవరు? డాక్టర్ సత్యన్ సూర్యన్ రెడ్డి. ఎలా ఉందండి ఆయన పరిపాలన? బాగానే ఉందండి. ఏమనిపించిందండి 3 సంవత్సరాల్లో మీకు? మాకైతే బాగానే ఉందండి మరి, కాకపోతే రోడ్లు ఒకటే బాగలేదండి, అంత బాగుంది రోడ్లు ఒకటి. మళ్ళీ మార్పు ఏమన్నా కోరుకుంటున్నారు 24లో? మార్పు అంటే ఇంకా మారాలనుకుంటున్నామండి. అంటే ఇంకో పార్టీ ఏమన్నా రావాలి? అలాంటిది ఏం లేదండి, ఈ పార్టీ వచ్చినా మాకు బాగుంటే చాలండి. మార్పు ఏం కోరుకుంటున్నా? ఏం కోరుకుంటులే. బాగుందండి. ఏం బాగుందండి? ఇది బాగుందంటే ఏం చెప్తాయండి, ఇప్పుడు ఏం చెప్పలేం కదా. మీ అన్నీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారనిపించిందా? అవన్నీ మనకు తెలదండి. ఏం చేస్తారండి మీరు? వ్యవసాయమే. మీకు ఎలా ఉందండి వ్యవసాయదారులకి? ఇంకా ఒకరు గొడవ ఉండదండి మనకి. లేదండి, ఆయన నేను రైతుని కాదండి, అంటే చేను కౌలు చేస్తాం అంతే. అది మార్పు అన్నీ కోరుకుంటున్నారు 24లో? ఏమో దేవత అంతనా. మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంది? చెప్పలేమండి. నేను బాగుందన్న. బాగుంది. ఏమనిపించింది మీ అటో వాళ్ళకి? బాగుంది. ఇప్పుడు అది ప్రస్తుతానికి పర్వాలేదు. రోడ్లు అయ్యి బాగుంది. రోడ్లు వేస్తున్నారు కదా. ఎవరండి ఇక్కడ ఎమ్మెల్యే గారు? ఎవరు? డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు. ఆయన పరిపాలన బాగుందండి. మళ్ళీ మార్పు అన్న కోరుకుంటున్నారు 24లో? మార్పు ఏముందండి, మళ్ళీ ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు రావాలని కోరుకుంటున్నాం. ఏం బాగలేదండి. ఏం బాగలేదు? ఏం బాగలేదంటే ద్వారపూడి నుంచి మండబట్టి వెళ్ళాను. ఏం బాగుందో బాగలేదో మీకు అర్థం అవుతుంది. రోడ్లు బాగాలేదంటారా? సంక్షేమ పథకాలన్నీ ఎలా
నలభై సంవత్సరాలకి 18,000 ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తారన్న మీరు? నేను ఆలిక్స్ పెట్టలో చేస్తాను. ఏమనిపించింది 3 సంవత్సరాల్లో జగన్మోహన్ గారు? ఏం ఇంప్రూవ్మెంట్ ఏం లేదు, అలాగే ఉంది. మళ్ళీ మార్పు అన్న కోరుకుంటున్నారా? లేదు. 24లో ఇంకో పార్టీ కావాలండి. వస్తుందన్న కంపల్సరీ. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? అదే తెలీదు. గుడ్ అండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. అదే కొన్ని కొన్ని కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది అండి. ఏం కరెక్షన్ చేసుకోవాలండి? అంటే కరెక్షన్స్ అంటే కొన్ని, అంటే కొన్ని ట్యాక్స్ ఇవన్నీ కూడా కొంచెం చూసుకుని, అంటే ఇళ్ళు పన్నులు ఇవన్నీ కూడా, అవి కూడా పేదవారికి కొంచెం అవి కూడా ట్యాక్స్లు అయ్యి అంటున్నారు కదండి, అవి కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని కొంచెం కరెక్ట్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అని. మార్పు అయినా కోరుకుంటున్నారా? మార్పు అంటే రావచ్చండి. ఎవరు మావేదండి, మీకు తెలిసిందే కదా ఇంకేమంటుంది. వస్తుందండి అన్నీ కూడా, అన్నీ ఉన్నాయి కదా. జనసేన ఈజ్ విల్ ఎలివ్ ద మేబీ ఎలివ్ ద, అంటే రెండు కూడా కొంచెం, అంటే ఇప్పుడు రెస్పాన్స్ బాగుందండి అంటే అందరూ అనుకుంటున్నారు అలాగని అంతే. అందుకని మామూలు చూస్తుంటే అందరు కూడా ఆ టైప్, అంటే ఈ కొన్ని కొన్ని పరిస్థితులు చూసి కొంచెం రెస్పాన్స్ అటు అవుతున్నారు. అంటే కొంచెం ఏదన్నా కొంచెం ఊపి చూపచ్చు అని అనుకుంటున్నారు, రావచ్చు అని. మార్పు చాలా కోరుకుంటున్నారండి అందరు కూడా. ఒక థింక్ పాజిటివ్ వైజ్ ఉన్నారండి అందరు కూడా. అండ్ మళ్ళీ ఈ మధ్యలో ఏది బస్ చార్జెస్ ఇవన్నీ కూడా సమ్, అంటే పూర్ పీపుల్ ఉంటారు కదండి వాళ్ళ గురించి కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయండి వాళ్ళకి. అందుకోసమని రోడ్లు, అంటే రోడ్లు, అంటే రోడ్లు కూడా చాలా మార్పు తీసుకురావాలండి అని కూడా. రోడ్లు కూడా కొంచెం బ్యాడ్ మామూలు చూస్తే కనుక, కొన్ని కొన్ని చూస్తే అంటే, అంటే ఇమ్మీడియట్లీ స్పందిస్తే పర్వాలేదండి. బాగానందండి. ఏం బాగుందండి? ఏమనండి, మేము చెప్పలేదండి. ఏమనిపించిందండి 3 సంవత్సరాలు? ఏం చెప్పలేదండి. పరిపాలన ఎలా ఉందండి? అడగండి, మనకు తెలియదు. మీకు ఏమనిపిస్తుంది? మాకైతే అనవసరం అనిపిస్తుంది. ఏమనవసరం అండి? పథకాలండి, మాకైతే ఏమి రావట్లేదు, అసలు ఏమీ ఉపయోగం లేదు, వాలంటీర్ వల్ల ఉపయోగం లేదు. అది ఇక్కడ ఎవరండి ఎమ్మెల్యే గారు? ఎవరండి? ముంగంట ఆర్ సూర్యనారాయణ గారు, పక్కన ఉన్న ఫోటో. ఆయన పరిహారం, ఆయన ఏం చేస్తాడు? పైన లేని ఈయన చేస్తా చెప్పండి. పైన పైనే బాగలేదు, ఇక ఈయన చేస్తాడు? మార్పు అన్న కోరుకుంటున్నారండి మళ్ళీ 24లో? మళ్ళీ మార్పు వస్తుందండి, మారిపోద్ది. మాకైతే అనపద్ది. ఇప్పుడు టీడీపీ ఉందండి, రెడ్లే రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, సూర్యనారాయణరెడ్డి గారు అంటే రెడ్లే. ఇప్పుడు టీ జనసేన కూడా రెడ్డికి ఇవ్వాలి, ఇక్కడ రెడ్లు కాకుండా వాళ్ళకి ఇచ్చారు. ఎలా వస్తుంది చెప్పండి? రావాలంటే ఇస్తే కదా ముందు ప్రభుత్వం పరిపాలన అయితే బాగలేదు అంట. అస్సలు బాగలేదు. రాసగోడలండి పోనీ తీసారండి. ఏదో నాలుగో మీ కోమెంట్ డ్రైవర్ని పార్ది పోడినాను, అదిగో అది తీసేశారు. ఇప్పుడు ఎలా గట్టి చెప్పేవాడుకో, రేపు మామే పడిపోతారు. అలా ఉంది పరిపాలన, అలా మార్పు అయితే వస్తుంది. ఎలా ఉందన్న ప్రభుత్వం పరిపాలన? ఏం చెప్తామన్న దాని గురించి? ఏమనిపించింది 3 సంవత్సరాల్లో? అంత మాత్రంగా ఉన్నట్టు ఉంది. మరి ఏ ఊరు అన్నది? దెక్కోలు. ఎలా ఉందండి ఇక్కడ? అక్కడ అయితే పర్లేదు, అదే రోడ్లు అయ్యి కొద్దిగా మాట్లాడేవాళ్ళకి ఇబ్బందిగా. మార్పు అయినా కోరుకుంటున్నారు 24లో? ఏం మార్పు అంటే ఏముందండి? ఇంకో పార్టీ ఏమన్నా రావాలండి? మార్పు గట్టే ఏం కోరుకోవట్లేదు కానీ, అదే కొద్దిగా బాగా చేస్తే బాగున్నా అనుకుంటున్నాం. మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుందండి? మాకు లాంటి వాళ్ళకి ఏ పార్టీ వచ్చినా ఓటేండి, మా వేతనం అయ్యే కదా, మా పని మాదే. అది ఏది వచ్చినా మాది మాదే అండి. ఏం పర్లేదండి, మా వేరే డబ్బులు వేస్తున్నాడు కదా, మా డబ్బులు అయ్యేస్తున్నాను, పర్లేదు అనుకుంటున్నా. మార్పు అయితే కోరుకుంటున్నారు, కోరుకుంటున్నారు? మార్పు అంటే ఏమి లేదండి, ఇంకా వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నా. పరిపాలన అంటే ఏం వేస్ట్? ఏం వేస్ట్ అండి? చెప్పాం కదండి, మా ఇక్కడ ఉన్న దాంట్లో అందరే రేషన్ కార్డులు పోయి. నాకు టీడీపీ ఐఎంఓలో మోలారెడ్డి గారు ఉన్నప్పుడు కాంచి, అదే మోలారెడ్డి గారు ఐఎం కాంచి నాకు పట్టా ఉందండి. ప్రతిసారి శాసారెడ్డి గారు ఐఎం దాకా పట్టా వచ్చిందండి. మొన్న ట్రిప్లో ఎట్ని నాకు అంటే వెనకాల ఎవరికి లేని వాళ్ళకి వచ్చినాను. మరి అడిగారండి మీ ఎమ్మెల్యే గారిని? అడిగాండి నేను ఎమ్మెల్యే గారు దగ్గర వాళ్ళు నేను వెళ్ళి అడిగాను. అండి మా అమ్మగారు చనిపోయారు, మా అమ్మగారు పట్ట ఉంది, నా పట్ట ఉందని చెప్పాను. చెప్తే ఏమన్నారంటే వాళ్ళ పట్ట, మా అమ్మగారు పట్ట వదిలేదండి నాకు, ఆ కాపర్ వెళ్ళండి కత్తూరు వెళ్తాంటే సీఎం గారు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఆన్లైన్ చేశారండి, అందుకని రావు అని చెప్పారు. కొంతమంది అయితే 2,50,000 రూపాయలు. అదే ఎలా ఉందండి డాక్టర్ గారు పరిపాలన? ఎలా ఉందండి ఇక్కడ డాక్టర్ గారు పరిపాలన? మేము చెప్పకూడదు, ఎందుకంటే డాక్టర్ గారికి మేము ఓటేసి మేము చెప్పకూడదండి.
మళ్ళీ మార్పు అన్న కోరుకుంటున్నారు మార్పండి మేమేసాం సపోర్ట్ చేసేటప్పుడు పది మంది చేత ఎంచండి అందరి చేత మేము పది మళ్ళీ ఎంచాం దాటగా రావాలి దాటగా రావాలి ఎందుకంటే ఏ ఒక్కరు లేదండి మాకు ఉన్నాయి బాగొట్టుకున్నాం అండి అంతే రేషన్ కార్డు పోయింది ఆరోగ్యశ్రీ పోయింది అన్నీ పోయినాయి.